Hi friends, welcome to Durga Academy YouTube channel. Today let us discuss about presidents, list of presidents in India. So present president of India, Ramnath Kovind, 14th president Ramnath Kovind. So ippudu ee presidents anni gurtu pettukodaniki nenu meeku oka trick cheptanu. Aa trick okasari gamaniddam. Chudandi okasari ikkada trick Babu Rajendra Prasad daggara nundi trick Babu ప్రతిరోజు వీళ్ళు జాగింగ్కి వెళ్తూ ఉంటారు. వీళ్ళ పక్కింట్లో గిరి బాబు రాధా గిరి ఫ్రెండ్స్. బాబు రాధా వీళ్ళ పక్కింట్లో గిరి జాగింగ్కి రాలేదు, ఏదో గొడవ జరుగుతుందని వీళ్ళు జస్టిస్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఎవరు ఎవరింటికి గిరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఆలీ కూర్చొని బీడి తాగుతూ ఉన్నారు. ఖాళీ కూర్చొని బీడి తాగుతున్నాడు. సో అందరం కలిసి నీలగిరి కొండలకు వెళ్దామని నీలగిరి హిల్స్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత జైలు నుంచి విడిపించమని వెంకటేశ్వరునికి శంకరునికి నారాయణునికి వాళ్ళు పూజ చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. అప్పుడు ఏపీ అబ్దుల్కలాం ప్రత్యక్షమై సో లేటెస్ట్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్. ఇది స్టోరీ. స్టోరీ మీకు గుర్తుంది కాబట్టి ఒకసారి నేను ఆన్సర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బాబు రాజా అన్నాడు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రామకృష్ణన్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బాబు రాజా ఉన్నారు, జాగింగ్కి వెళ్తున్నారు. జాకిర్ హుసేన్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ గిరి, వివి గిరి, వరాహ వెంకట్రావు గిరి. సో ఇక్కడ ఇతను యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, యాక్టింగ్ ప్రెసిడెంట్గా. ఇక్కడ గమనిస్తే 96 మే నుంచి 96 జూలై వరకు కేవలం 3 మంత్స్ మాత్రమే ఇతను యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, యాక్టింగ్. కాబట్టి ఇతను లిస్టులో నుంచి బయటికి వెళ్తాడు. తర్వాత జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా ఇతను కూడా, వీరు కూడా 96 జూలై నుంచి ఆగస్టు 24 వరకు మాత్రమే ఉన్నారు. వీరు యాక్టింగ్ ప్రెసిడెంటే, వీరు లిస్టులోంచి వెళ్ళిపోతారు. తరువాత వివి గిరిని 1969 ఆగస్ట్ 24 నుండి 1974 ఆగస్ట్ 24 వరకు ప్రెసిడెంట్గా కొనసాగించారు. ఓకే, బాబు రాధా జాయింగ్కి వెళ్తూ ఉన్నారు, గిరి రాలేదు, వాళ్ళ ఇంట్లో ఏదో గొడవని జస్టిస్ చేయడానికి వెళ్ళారు. ఓకే, ఎవరింటికి? గిరి వాళ్ళ ఇంటికి. సో గిరి జస్టిస్ ఇద్దరు యాక్టింగ్ ప్రెసిడెంట్స్ కాబట్టి ఈ రెండు కట్ చేశాం. ఇక్కడ ఫుల్ టైం ప్రెసిడెంట్ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఎవరు కూర్చోన్నారు? ఆలీ కూర్చోన్నాడు. ఆలీ అహ్మద్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, సెకండ్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత ఆలీ బీడీ తాగుతున్నాడు, అంటే బీడీ జెట్టి ఆల్సో యాక్టింగ్ ప్రెసిడెంట్. ఫిబ్రవరి 1977 టు జూలై వరకు మాత్రమే పనిచేశారు. ఓకే, సో ఇక్కడ బీడీ జెట్టి కూడా యాక్టింగ్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ కొండలకు సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డి. సో యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నీలం సంజీవరెడ్డి. అంటే వీళ్ళందరూ 3 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రెసిడెంట్ అవుతే నీలం సంజీవరెడ్డి 61 ఇయర్స్కే ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. జైల్ సింగ్, వాళ్ళు జైలు నుండి వెంకటేశ్వరునికి శంకరునికి నారాయణకి ప్రేయర్ చేసి అన్నాను కదా. వెంకటేశ్వరుడు అంటే ఆర్ వెంకట్రమణ్, శంకరుడు అంటే శంకర్ దయాల్ శర్మ, నారాయణ్ కేఆర్ నారాయణ్, ఫస్ట్ ఎస్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏపీజే అబ్దుల్ కలాం ఫస్ట్ మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్స్ ఏపీజే అబ్దుల్ కలాం. ప్రతిభా దేవీసింగ్ పాటిల్ ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రణబ్ ముఖర్జీ ప్రజెంటు రామ్నాథ్ కోవింద్. సో ఇక్కడ టోటల్ మనకు నెంబర్ 17 కనిపిస్తుంది. 17లో నుంచి బీడీజెట్టి 1, జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా 2, వివి గిరి 3. త్రీ పోతే 17 మైనస్ 3 14, ప్రజెంట్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో లిస్ట్లో మనకు 17 కనిపించినప్పటికీ 3 మెంబర్స్, ఎవరెవరు వాళ్ళు 3 మెంబర్స్? వివి గిరి ఫస్ట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అనమాట 3 మంత్స్. నెక్స్ట్ జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా యాక్టింగ్ ప్రెసిడెంట్ 5 మంత్స్. నెక్స్ట్ ఎవరు? బీడి జెట్టి యాక్టింగ్ ప్రెసిడెంట్. సో వీళ్ళ ముగ్గురిని మనం బయటికి తీసేస్తే లిస్ట్ నుంచి, రామ్నాథ్ కోవింద్ 14th ప్రెసిడెంటు, ఫస్ట్ ప్రెసిడెంట్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
ఏపీజే అబ్దుల్ కలాం ఎన్నో ప్రెసిడెంట్ అనొచ్చు, నీలం సంజీవ్ రెడ్డి ఎన్నో ప్రెసిడెంట్ అనవచ్చు, లేదంటే ఇక ప్రతిభ దేవిసింగ్ పాటలు ఎన్నో ప్రెసిడెంట్ అనవచ్చు. సో ఇవన్నీ మనము చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.